పీవీపీకి ఇదే మైనస్, నానికి ప్లస్. లోకల్ ఫ్యాక్టర్, స్థానికత ఎప్పుడూ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటుంది. తమకు దగ్గరగా ఉండి తమ సమస్యలు పరిష్కరించే వారినే జనాలు గెలిపిస్తూ ఉంటారు. ఇక్కడి వాడైనా ఎక్కడో సెటిల్ అయి కోట్లు సంపాదించి కన్న ఊరుకు ఏమీ చేయలేని వారిని ఆదరించరు. అది ఎన్నో ఎన్నికల్లో స్వయంగా నిరూపితమైంది. 2009 ఎన్నికల్లో చిరంజీవికి ఈ తత్వం బోధపడింది. తను పుట్టి పెరిగిన పాలకొల్లులో పోటీ చేసినా గానీ ఆయనను గెలిపించకుండా స్థానికురాలైన మహిళా ఎమ్మెల్యేనే గెలిపించారు. చిరు ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత ఊరుకు అందుబాటులో ఉండకపోవడం, ఇక్కడ ఏమీ చేయకపోవడంతో ఆయనకు ఓటమి తప్పలేదు. ఇప్పుడు ఇదే లోకల్ ఫ్యాక్టర్ విజయవాడ ఎంపీగా బరిలో దిగిన పీవీపీకి చుక్కలు చూపిస్తోంది. స్వయాన విజయవాడ వాసి అయినా కూడా హైదరాబాద్లో సెటిల్ అయి కోట్లకు పడగలెత్తిన పీవీపీ సొంత ఊరుకు చేసిందేమీ లేదని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని సంచలన కామెంట్లతో ప్రచారంలో ఇరుకును పెడుతున్నాడు. సినిమాల్లో సంపాదించిందంతా హైదరాబాద్లోనే పెట్టాడని ఆయన నాన్ లోకల్ అంటూ కొత్త వాదనను తెరపైకి తెస్తున్నాడు. దీంతో విజయవాడ ఎంపీ సీటులో వైసీపీకి ఇదే పెద్ద మైనస్గా మారింది. ఇక పీవీపీ 2014 ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుగా టీడీపీ జనసేన అలయన్స్లో పవన్ ద్వారా టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించారు. అక్కడ వీలు కాకపోవడంతో ఇప్పుడు వైసీపీలో చేరి టికెట్ పొందారు. దీంతో జనసేన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పీవీపీని టార్గెట్ చేసి అబాస్ పాల్ చేస్తున్నారు. జనసేన ఫ్యాక్టర్ కూడా వైసీపీ అభ్యర్థి పీవీపీకి శాపంగా మారింది. పైగా రాజకీయాల అనుభవం లేకపోవడం, వ్యాపారవేత్తగా విశేషంగా రాణించి ఆ డబ్బు పరపతితోనే వైసీపీ సీటు సంపాదించడం కూడా పీవీపీకి జనంలో ఇమేజ్ లేకుండా చేస్తోంది. పైగా పీవీపీ గెలిచినా స్థానికంగా ఉండడని జనాలు బాగా నమ్ముతున్నారు. హైదరాబాద్లో సెటిల్ అయిన పీవీపీ కేవలం ఎంపీగా గెలుపు కోసమే వైసీపీలో చేరారని, గెలిచాక ఇక్కడికి తిరిగి చూస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకే లోకల్గా మాస్ లీడర్, జనాలకు అందుబాటులో ఉండే కేశినేని నాని వైపే మొగ్గు చూపిస్తున్నారనే వాదన వినబడుతోంది. కేశినేని టీడీపీలో ఉండడం, పైగా స్థానికుడు కావడంతో ఆయనకు కాస్త ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. చూడాలి మరి బలమైన పీవీపీ ఇన్ని ఇబ్బందుల మధ్య ఎలా నెగ్గుకొస్తాడు.